అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. స్కిన్ ర్యాష్ అంటే చర్మం ఎర్రపెక్కు ఉంటుంది, దురద ఎక్కువగా ఉంటుంది, చర్మం పైన దద్దులు దద్దులుగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని స్కిన్ ర్యాష్ అని లేదా స్కిన్ అలర్జీ అని అంటూ ఉంటారు. ఎక్కువగా ఇవి పర్ఫ్యూమ్ ఉపయోగించే వాళ్లకు లేదా స్నానం చేసేటప్పుడు డిటర్జెంట్ సోప్ వల్ల స్నానం చేసినప్పుడు లేదంటే ఇతర లోషన్స్ బాడీ లోషన్స్ వల్ల కావచ్చు లేదంటే ఇంకా కొంతమందికి బ్యాడ్ పొల్యూషన్స్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. ఈ దద్దులు వచ్చినప్పుడు మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటే తగ్గుతాయి. మీకు అలా మీ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదా కొద్దిగా దూరంలో కెమిస్ట్రీలు కానీ లేకున్నప్పుడు మీరు ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తగ్గించుకోవచ్చు అంటే చూడండి, సబ్జీ చెట్టు యొక్క ఆకులు, వీటిని బ్యాసిల్ లీవ్స్ అంటారు. మనం తెలుగులో సబ్జీ చెట్టు అంటూ ఉంటాం. ఈ ఆకులకు కొద్దిగా ఆముదపు నూనె, గోరువెచ్చని ఆముదపు నూనె తీసుకొని అందులోకి ఈ సబ్జీ చెట్టుల ఆకు బాగా ముద్దగా చేసి దాన్ని పేస్ట్ మాదిరిగా చేసి గోరువెచ్చని నీటిలో ఉండే ఆముదపు నూనెలో బాగా కలిపేసి ఒంటి పైన అంతా రాసి, ఎవరికైతే దద్దులు ఉంటాయో వాళ్ళ ఒంటి పైన రాసి ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటిలో స్నానం చేస్తే చాలన్నమాట, అంతా తగ్గిపోతుంది. మీ ర్యాష్ కలిగించే ఈ దద్దులు తగ్గడానికి మీరు అంటించిండే బ్యాసిల్ లీవ్స్ అంటే బ్యాసిల్ మొక్క యొక్క ఆకులు, ఈ ఆకులు ముద్ద చేసి కలిపింటారు కదా, ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ మెడిసిన్స్ ప్రాపర్టీస్ ఉంటుంది. ఇది మీరు నూనెలో కలిపింటారు. ఏమి నూనె? ఆముదపు నూనె. ఈ ఆముదపు నూనె మీ చర్మం ర్యాష్ ఉంటుంది కదా, అంటే ఎర్రబడి ఉంటుంది కదా, వాటిని తగ్గించి సున్నితమైన చర్మాన్ని మీకు తిరిగి ఇవ్వడానికి ఈ నూనె చాలా బాగా పనిచేస్తుందన్నమాట. కాబట్టి ఆముదపు, గోరువెచ్చని ఆముదపు నూనెలో బ్యాసిల్ లీవ్స్ అంటే సబ్జే చెట్టు యొక్క ఆకులను ముద్ద చేసి కలిపి ఎవరికైతే స్కిన్ ర్యాష్ అలర్జీ ఉంటుందో వాళ్ళ వంటి పైన రాసి ఒక గంట తర్వాత స్నానం చేస్తే చాలు. దురదను తగ్గించి సున్నితమైన చర్మాన్ని మీకు ఇవ్వడానికి ఈ నూనెలో, ఆముదపు నూనెలో సబ్జ చెట్టు ఆకులు మిరక్కులు, అంతా ఇంత మిరక్కులు చేయవు. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా స్కిన్ అలర్జీని, స్కిన్ ర్యాష్ అంతా తగ్గించేస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.